మాజీ ఎంపీ సీనియర్ నేత కె కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్గా కేసీఆర్ కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే ఈ మధ్యే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కూడా గతంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మాజీ ఎంపీ సీనియర్ నేత కె కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్గా కేసీఆర్ కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే ఈ మధ్యే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కూడా గతంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మాజీ ఎంపీ సీనియర్ నేత కె కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్గా కేసీఆర్ కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే ఈ మధ్యే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి కూడా గతంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.